ನಿರ್ಧಾರಣಕ್ಕೂ ಅಂತಿಮ ನಿರ್ಣಯ ಡಿಎನ್ಎ ಟೆಸ್ಟ್. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాము, స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సంవత్సరకాలం పట్టడం ఇదే ప్రథమం. చంద్రబాబు నిర్వాకం వల్లే సంవత్సరకాలం పాటు ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల గుబులు, వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పై సీఎం జగన్ సమీక్షించారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, ప్రాధాన్యత ప్రాజెక్టులకు భూ బదలాయింపుపై చర్చించారు. కోవిడ్ సీజనల్ వ్యాధుల నివారణపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దిశ యాప్పై ప్రజల్లో అవగాహన, వ్యవసాయ రంగం, ఆర్బీకేలు, గ్రామ పట్టణ హెల్త్ క్లినిక్స్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎగుమతుల అవకాశాలపై ఆయన చర్చించారు. విజయవాడలో జరుగుతున్న వాణిజ్య ఉత్సవం కార్యక్రమం రెండో రోజులో భాగంగా బుధవారం కన్నబాబు ప్రసంగించారు. సీఎం జగన్ పారిశ్రామిక వృద్ధి కోసం సులభతరమైన పాలసీలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి, అనుబంధ రంగాల పరిశ్రమల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సీఎం సమర్థవంతమైన పాలనలో కోవిడ్ సమయంలోనూ ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల్లో గుబులు మొదలైందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు లేదని ప్రజలు మరోసారి రుజువు చేశారని అన్నారు. మాటల మనిషి కాదు, చేతల మనిషి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అందుకు నిదర్శనమే పరిషత్ ఎన్నికల ఫలితాలు అని అన్నారు. జబ్బులు కలుసుకుంటున్నారు. గతంలో మీరు పంచాయతీ ఎన్నికలు చూసుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు చూసుకోండి, కార్పొరేషన్ ఎన్నికలు చూసుకోండి. కాళ్ళకి బలపాలు కట్టుకొని సందు సందు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు తిరగడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో ఉన్న నాయకులందరినీ కూడా తీసుకొచ్చి తిరుపతి మీద పెట్టినా కానీ ప్రజలు ఏ రోజుకా రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మద్దతు తెలుపుతారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇతర పార్టీలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు అనే దానికి అనేక ఎన్నికలను మనం ఉదాహరణ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వాటన్నిటి మీద కూడా ఏలెత్త చూపెట్టలేక అనేక వంకలు చెప్పడం జరిగింది. చంద్రబాబు మొదలు నారా లోకేష్ కూడా గెస్ట్లాగా విజయవాడ వస్తాడు, ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు, గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు. ఈ గెస్ట్ హౌస్లో ఉండే వాళ్ళని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు? రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. అందుకే నిమ్మకూరు, నారావారిపల్లెల్లో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే జై కొట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో నారావారిపల్లెలో పుట్టాడు. ఆ ఊరి మీద ప్రేమ లేదు, అక్కడ పోటీ చేసే దమ్ము లేదు. అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం ప్రజలు ఈరోజు చీప్ అమ్మన్నారు. ఈరోజు మనం జడ్పీటీసీలు చూసుకోండి, ఎంపీటీసీలు చూసుకోండి, ఏకపక్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మద్దతు పలికారు. ఈరోజు ఏదైతే నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరు, వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా, ఎన్టీఆర్ పుట్టిన ఊరోళ్ళు కూడా మాకు ఈరోజు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అని చెప్పని ఈరోజు ఓటేయడం జరిగింది. నారా లోకేష్ దత్తత గ్రామం కావచ్చు, నారా భువనేశ్వరి గారు దత్తత గ్రామం కావచ్చు, చంద్రబాబు దత్తత గ్రామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏకపక్షంగా ప్రజలందరూ కూడా
పనికిర మాలిన చంద్రబాబు నాయుడు మాకు అక్కర్లేదు, మాటల మనిషి మాకు అవసరం లేదు, చేతల మనిషి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ కు 7.5 పట్టడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా 3 కరోనా కేసులు ఉన్నాయని ఎన్నికలకు భయపడి చంద్రబాబు, అప్పటికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల వాయిదా వేయించాడని ఆరోపించారు. ఈ పరిషత్ ఎన్నికలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు బహుశా భారతదేశ చరిత్రలో నామినేషన్లకి, పోలింగ్కి, కౌంటింగ్కి 1.5 సంవత్సరం పట్టింది. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఇంకా 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తూ ఉందనగా ఈ రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉన్నాయని చెప్పి ఎన్నికలకి భయపడి చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ అధికారి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేసి మొట్టమొదటిసారి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఆగిపోయిన ఎన్నికలు జరుగుతూ ఉండగా ఎన్నికల్లో పాల్గొనలేక ఓడిపోతే నవ్వులు పాలవుతామనే ఉద్దేశంతో ఫలితాలపై కోర్టులో స్టే తెప్పించుకున్నాడని ధ్వజమెత్తారు. కరెక్ట్గా మళ్ళీ 1 సంవత్సరానికి మార్చిలో ఎన్నికలు పెట్టకుండా నిమ్మగడ్డ రమేష్ పారిపోతే కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఈ ఎన్నికలను ఎప్పుడైతే 2020 ఎన్నికల పోటీలో పాల్గొనలేక కుప్పం నియోజకవర్గంలో కావచ్చు ఎన్నికలు జరిగినట్లయితే ప్రజల్లో నవ్వులు పాలవుతానని చెప్పి ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ను పెట్టుకుని ఆపినటువంటి ఎన్నికల్ని మళ్ళీ 1 సంవత్సరానికి ఎన్నికల ప్రక్రియకు వస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడండి? యునానిమస్సులు అయిపోయినాయి, ఏదేదో జరిగిపోయింది, కాబట్టి ఎన్నికలు నేను బాయ్కట్ చేస్తానని చెప్తాడు. ఈ సౌడదార్థం 2020 నామినేషన్లు అవగానే 20 రోజులు ఎన్నికల్లో పాల్గొని ఇంకా ఆఖరి 3 రోజుల్లో ఎన్నికలు వాయిదా పడతాయి. ఈ దద్దమ్మకే ఈ పారిపోయిన పిరికి బందకు ఆ రోజు ఎందుకు బహిష్కరించలే ఎన్నికలు? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పట్టినటువంటి గతే ఆంధ్రాలో కూడా పడుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల్లో బహిష్కరించానని చెప్పి పోటీ చేయకుండా పోయాడు. ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు నాంది, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ 2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లో అక్రమాలు జరిగినట్లు ఏసీపీ ప్రాథమిక దర్యాప్తులు గుర్తించారు. తప్పుడు పేర్లతో, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను దిగమింగినట్లు ఏసీపీ అధికారులు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదులు ఏసీపీ విచారణ చేపట్టింది. 4 నిందితులను ఏసీపీ అరెస్టు చేసింది. సీఎంఆర్ఎఫ్ సబార్డినేటర్గా పనిచేస్తున్న చెదలవాడ సుబ్రహ్మణ్యం, సోకా రమేష్ ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేటు పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకు చెందిన మురళీకృష్ణను అరెస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్వర్డ్లను సేకరించి ఫోర్జరీ పత్రాలను, తప్పుడు క్లెయిమ్స్తో నిధులు దిగమింగినట్లు ఏసీపీ గుర్తించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పత్తి సేకరణకు సంబంధించిన విధి విధానాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకుండయ్యతో కలిసి ఆయన మంగళవారం మార్క్ఫెడ్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి సేకరించిన పత్తిని కొనుగోలు కేంద్రాల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జీవోపై స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దుగ్గిరాల ఎంపీ పీఠాన్ని కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయ డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఒక పక్క ఎన్నికలు బహిష్కరించామంటూనే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారని తెలిపారు.
ఓడిపోతామని తెలిసి తమ వాళ్లతో కోర్టులో కేసు వేయించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు తమ పార్టీ వైపు వచ్చేందుకు సంకేతాలు పంపారని అన్నారు. దుగ్గిరాలలో 9 ఎంపీటీసీలు కైవసం చేసుకున్నామని ఆనందంతో ఉన్న టీడీపీ నేతలకు ఎమ్మెల్యే షాకింగ్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలానికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో ఇవాళ జడ్పీటీసీని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కానీ ఎంపీటీసీలకు వచ్చేసరికి ఉన్న 18లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 9 టీడీపీ, 1 జనసేనకి ఇవ్వడం జరిగింది. కానీ ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీటీసీల మీద టీడీపీ వాళ్ళు వాళ్ళని ఎలాగైనా కొనాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ఇద్దరిని మా వైపు ఉన్నటువంటి ఇద్దరిని తీసుకువెళ్ళడానికి విష ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఇది ఎలా చేస్తారు? ఇది కరెక్టేనా? లోకేష్ గారు ఎక్కడో పైన కూర్చొని హైదరాబాద్లోనో ఎక్కడో కూర్చొని ఇలాంటి సందేశాలు పంపించడం ధర్మమేనా అని అడుగుతూ ఉన్నాం. రాజు పెట్టుకోండి, 23వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలపీఠం కైవసం చేసుకోబోతుంది. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ మంగళగిరిలో అఖిల పక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పలు ప్రజా సంఘాల నేతలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలాగే ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి. ఈ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగే సాధన దాటి మీద తీసుకురావడానికి ఉద్దేశంతో భారత్ బంద్ని మరి తలపెట్టడం జరిగింది. ఈ భారత్ బంద్ని మన ప్రాంతంలో భారతదేశంలో 7 సంవత్సరాలుగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇన్ని పెట్టాలంటే విధానం వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రైతు 3 చట్టాలు ఇచ్చారు. ఈ రైతులు గత 7 మాసాలుగా ఢిల్లీలో తల్లిలో కూడా ఎంతో మంది పరికి 500 మంది రైతులు చనిపోయినా కూడా లెక్క చేయకుండా ఒక దేశంలోనే ఒక ఎదురైనటువంటి ఉద్యమానికే రూపాల్లో ఉద్యోగం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చర్చలకి కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు 57 కోట్ల మేర సాయం అందిందని ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. మరో 25.2 కోట్ల మేర సాయం వివిధ దశల్లో ఉందని అన్నారు. బయోఫోర్, లూపిన్, ఇండియా బుల్స్, నాట్కో ట్రస్ట్ వంటి సంస్థల నుండి దాదాపు 1.56 కోట్ల విలువైన ఔషధాలు అందాయని అన్నారు. నిర్మాణ ఆర్గనైజేషన్ సంస్థలు కలిసి ప్రతి జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఐసీయూలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. విశాఖ నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పోర్టు స్టేడియంలో బుధవారం వైశాఖ్ జర్నలిస్టుల ఫోరం సీఎం రాత్ విజ్జా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్మీడియా క్రికెట్ టోర్నీకి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హోస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖలో అనేక నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. 3 దశాబ్దాలకు పైగా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల క్రీడలు నిర్వహించుకోవటం అభినందనీయమని అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయమని అన్నారు. పొన్నూరు పట్టణంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు కోసం లబ్ధిదారులతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఏ శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించే 180,000 రూపాయలతో పాటు బ్యాంకు రుణం లబ్ధిదారుడు కొంత సమకూర్చుకొని చక్కని ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాలనీల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మ అధికారులు జోష్ణ, సచివాలయ కార్యదర్శి శేషవర్ధన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ అందరికి పట్టాలు ఇచ్చారు కదా, పట్టాలు ఎందుకు ఇచ్చారు? మిమ్మల్ని సెలెక్ట్ చేసి మనకి ఏది ఆధారం లేదు కాబట్టి ఆ పట్టాలు ఇచ్చి దానికి సంబంధించి ఇల్లు నిర్మించుకోవాలని ఇచ్చారు. అయితే మన దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మీరు చిన్నగా స్టార్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు ఇల్లుని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అందరి కథ నుంచి కానీ మీకు లోన్ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి మీ ఆర్పి మిమ్మల్ని మీరు మీ ఆర్పిని సంప్రదించినట్లయితే మేము దాని ద్వారా ప్రాసెస్ చేసి బేస్మెంట్ లెవెల్ లేపడానికి మా వంతు మేము సహక సహకారాలు అందిస్తున్నామని ముగిస్తాం. విద్యా వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రభుత్వం నూతన విద్యా విధానాలకు శ్రీకారం చుట్టింది. పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా బుధవారం చేప్రోలు గ్రామం సూర్వదేవర నరసయ్య జూనియర్ కాలేజీలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు ఏర్పడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే విధానంతో చైర్మన్ గా అంకమ్మరావు, వైస్ చైర్మన్ గా ధనలక్ష్మిని ఎన్నుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు, ఉపాధ్యాయులు ప్రకాష్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టిట్కో నివాస గృహాలు మంజూరైన లబ్ధిదారులకు బ్యాంకులు అందించే రుణాలు మొట్టమొదటిసారిగా కాకని రోడ్లోని కెనరా బ్యాంకు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా లబ్ధిదారులకు రుణ పత్రాలను అందజేశారు. బ్యాంకులు ఇచ్చే రుణాలు నేరుగా టిట్కో అకౌంట్లోకి జమ కానున్నాయి. మీకేమో ఇంట్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ కాగితాలు ఏమో వీళ్ళ మీద ఇది ఉంటాయి. మీరు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీ కాగితాలు మీరు అప్పుడు మీరు అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పక్క రిజిస్ట్రేషన్ ప్లాట్ అమ్మా, ఒక సెకండ్ అమ్మ, మాస్టర్ అమ్మ. సెవెంటీన్ పంటలను నాశనం చేసే ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నివారణ మందును రైతులకు అందించడం జరుగుతుందని గుడివాడ మండల వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయరావు తెలిపారు. ఈ సంవత్సరం విస్తారంగా పంటలు పండినా ఎలుకల బెడతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రోజున బ్రోమోడైలిన్ మందు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇది ఏంటంటే ఎలుకలని ఎలకల యొక్క యాజమాన్యం కోసమని ఈ మందు అనేది సబ్సిడీ రూపం అంటే 70% సబ్సిడీని రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి ఈ సంవత్సరం మన గుడివాడ మండలంలో చూసుకునేసరికి ఎలకల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు గవర్నమెంట్ వారి తరఫున ఈ ఎలకలను నిర్మూలించడానికి బ్రోమోడైలిన్ అనే మందుని రైతులకి బయట ప్రిపరేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ బయట ప్రిపరేషన్లో ఏంటంటే 2 పాలు మందు, 2 పాలు నూనె, 96 పాలు వరి నూకలతో కలిపి ఈ బయట ప్రిపరేషన్ తయారు చేసుకొని 10 గ్రాములకి ఒక పొట్లంలాగా వేరుశనగ పొట్లం కట్టినట్టు కట్టి ఎలక బొరీలో వేసి బంకమట్టితో ఆ బొరీను మూసివేయాలి. ఈ విధంగా మనం చేసుకుంటే ఎలకల నిర్మూలన అనేది కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎలుకల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీలో బ్రోమోడైలింగ్ మందులను రైతులకు అందించడం జరిగిందని అన్నారు. బ్రోమోడైలింగ్ మందు వినియోగం పట్ల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ బ్రోమోడైలిన్ అనే మందు ఎలక తిన్న వెంటనే చావదు. ఎలక తిన్న తర్వాత వారం రోజుల లోపు ఎలక ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఇది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మందుని తిన్న ఎలక కంపల్సరిగా చనిపోతుంది. కనుక రైతులందరూ సామూహికంగా ఈరోజు మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది కాబట్టి అందరూ తీసుకుని వెళ్ళి వారి యొక్క పొలాల్లో ఈరోజే వాటిని అందరూ సామూహికంగా కలిపి పెట్టుకోవాలి. ఒకళ్ళు ఒక రోజు ఇంకో రోజు పెట్టుకుంటే ఈ ఎలకలు అనేది పెర్ఫెక్ట్గా కంట్రోల్ చేయడం అనేది కష్టం. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకుని అందరూ ఒకేసారి వారి యొక్క పొలాల్లో ఈ ఎలకల మందుని పెట్టుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇస్కాన్ టెంపుల్ వారి అక్షయపాత్ర ఆధ్వర్యంలో కొత్తపేట చిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట శివాలయం చైర్మన్ శ్రీధర్, మిర్చియార్డ్ వైస్ చైర్మన్ శృంగారపు శ్రీనివాసరావు, కార్పొరేటర్ రవి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అమ్మ తీసుకురా.
సీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ముసుగులో రైలు ద్వారా అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మురళీనగర్ సెప్ సర్కిల్ 4 కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నర్సీపట్నం కేడీపేటకు చెందిన చింతల గౌరీశంకర్ విశాఖ స్టీల్ ప్లాంట్లో సీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గౌరీశంకర్ గత కొంతకాలంగా ఢిల్లీ నుంచి రైలు ద్వారా బ్రాండెడ్ మద్యం బాటిల్స్ తెప్పించి విశాఖలో విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు అతడిపై ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 143 మద్యం ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని ఆయా బాటిల్స్ లను ల్యాబ్ కు పంపించి నివేదిక ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహాయక ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు, సిఐలు సిహెచ్ ఎస్పి ప్రసాద్, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్నాం, ఆగినప్పుడు తీసుకొని వచ్చేస్తాడు. మేము మాకు చెప్పాం కదా, మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక మనుషులు పెట్టాము అనకాపల్లి స్టేషన్లో. మమ్మల్ని గమనించాడు, ఏంటో తీసుకోలే. తర్వాత దువ్వాడలో ట్రై చేశాడు, దువ్వాడలో కూడా మేము మనుషులు పెట్టాము తీసుకోలే. ఆఖరికి వదిలేసి వెళ్ళిపోయినాడు. మనసు వైజాగ్ వచ్చేసింది ట్రైన్, ఆయన వదిలేసి వెళ్ళిపోయితే మనం దాన్ని తీసుకోవడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ఆర్పిఎఫ్. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ స్టాకు ఎవరిది అంటే మనం పట్టలేరే, మన మనిషి తెలియదు, స్మగ్లింగ్ అవుతుందని తెలుసు అని ఎవరిది అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చూసాం. చూసినప్పటికీ దీన్ని చెక్ చేసాం. చెక్ చేస్తే ఈయన ఎవరైతే కానిస్టేబుల్ గౌరీశంకర్ అన్నారు, ఆయన ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి ఇలాంటికి ఫ్లైట్లో ట్యాగ్లు వేస్తారండి, మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆ ట్యాగ్లు ఉన్నాయి, అది ఆయన పేరు మీద మాత్రం ఉన్నాయి. అది దాన్ని బట్టి మనం లీడ్ తీసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాము, స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సంవత్సరకాలం పట్టడం ఇదే ప్రథమం, చంద్రబాబు నిర్వాకం వల్లే సంవత్సరకాలం పాటు ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల గుబులు, వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.